హలో హలో నమస్తే సార్. నమస్తే అండి. ఎవరు సార్? నేను హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను సార్. వందన వాళ్ళ ఫాదరేనా సార్? లేదని చెప్పండి. వందన వాళ్ళ ఫాదరేనా సార్? వాళ్ళ అన్నయ్యని చెప్పండి. ఓకే. సో ఏంటంటే, రీసెంట్ గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి జాబ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు సార్. డిప్లొమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిప్లొమా లేదండి. డిప్లొమా కాదండి, తన ఇంటర్మీడియట్ కదా. తన మా చెల్లెండి. రేపు పొద్దున్న కానీ జాబ్ వచ్చిందనుకో మా నాన్న ఇక్కడ ఆర్డర్ చేస్తాను. నాకు అసలు డిప్లొమా సబ్జెక్ట్ ఉన్నాయి బీటెక్ లో. అది కాదండి, తనకి ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు. లేదండి, మా చెల్లి నాకన్నా గొప్పదైందనుకో మా నాన్న దగ్గర నేను తలుచుకోలేను. మీకు అర్థమవుతుందా? నాకేమన్నా గొప్ప అవకాశం ఉంటే ఇవ్వండి. మళ్ళీ మా నాన్న ఏమంటాడో ఆడపిల్లలకి అంటే సరిపోను. నేను కూడా మొగ్గన అవసరం కన్నాను, నీ వల్ల ఉపయోగం లేదంటారు. నేనేమో బుల్లెట్ చేసింది, అదేమో మైలేజ్ ఇస్తలేదు, పాతికి ఇస్తుంది లీటర్ కానీ. లీటర్ 100 రూపాయలు చేసి జగనన్న ఏం చేయని చెప్పండి. నేను రేపు మా చెల్లిని అక్కడ గొప్పదైపోయి 40-50 వేలు ఇచ్చింది అనుకో మా నాన్న ఆటో మాట్లాడడం మాత్రం నాకు పెళ్లి కూడా చేయను. మా నాన్న ఏం చేయమంటారు చెప్పండి. నన్ను బాగా చదువుకోను. ఇప్పుడు ఏం చదువుతాం? ఇంకా డిప్లొమా అంటే అయిపోయిందండి. అదేమో సబ్జెక్ట్ అవ్వట్లేదు, ఎలా అవ్వట్లేదు అర్థం కావట్లేదు. ఇప్పుడు కానీ మీరే ఆలోచించండి, మీరు నాలాగే ఒక అబ్బాయి నిజంగా మీకే చెల్లుండండి. మీ నాన్న మీ అమ్మ మీకు అలా లాడ్ చేస్తూ ఉంటే నా బాధ ఒకసారి మీరు మనస్ఫూర్తిగా తీసుకోండి. ఎంత బాధపడుతూ ఉంటారు చెప్పండి. ఏమండి, ఏమన్నా కదా చెప్పండి. మీరంటే ఏదో దేవుడి దేవుళ్ళ ఇచ్చేయాలో సాఫ్ట్వేర్లో కొట్టే జాబు మా చెల్లి అంటే అవకాశం ఇస్తున్నారు, మరి నాకు ఎలా అవుతుంది చెప్పండి. చూసారా, మీకే మాట్లాడట్లేదు నా బాధ. నేను అంత కష్టంగా ఉన్నాను. ఇప్పుడు ఇలాంటి టైంలో మా చెల్లికి నేను ఏం ఆపర్చునిటీ ఇస్తాను? మీకైనా అవకాశం ఉంటే నాకు ఇవ్వండి. మీకు కావాలంటే మీ పార్టీ అన్నీ ఇస్తాను నేను. ఎంత నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా.